తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని పార్కు వీధిలో జగనన్న సురక్ష కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య విచ్చేసి అర్హులైన లబ్దిదారులకి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ, అర్హత ఉండి లబ్ది చేకూరని పేద ప్రజల కోసమే జగనన్న సురక్ష అనే గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని కొనియాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సినీ హీరో పవన్ కళ్యాణ్ తన అభిమానులకి పవర్ స్టార్ ఏమో కాని ప్రజాక్షేత్రంలో మాత్రం అతను ఒక డ్రైనేజ్ స్టార్ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్రకుమార్, వైస్ చైర్పర్సన్లు పోలూరు పద్మ, చిన్ని సత్యనారాయణ, రాష్ట్ర పూసల సంఘం డైరెక్టర్ తుపాకుల ప్రసాద్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ జట్టి వేణుయాదవ్ పాల్గొన్నారు. ఈ డ్రైనేజ్ స్టార్ మన నాయకుడు జగనన్న విమర్శించే స్థాయి ఉంది ఇతనికి. జగనన్న విమర్శించే స్థాయి ఉంది ఇతనికి. ఒంటి చేత్తో 150 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్నారు ఆయన. ఈ సుధాగా ఈయన 2 దిగులు నడిపి ఓడిపోయాడు. ఇదే మాట్లాడితే ఈ జనసేన జన సైనికులు ఈ జన సైనికులకు అందరికీ పొడుచుకోవాల్సింది మా పవర్ స్టార్ని అన్నారని. అసలు మీ పవర్ స్టార్ కూడా మీరు తిరుగుతున్నారంటే మీరు ఆలోచన చేయాలి. ఒక మురికి పెట్టిన నెలతో మీరు తిరుగుతున్నారు. మురికి పెట్టిన ఆలోచనలతో, మురికి పెట్టిన ఛాయలతో నడిచేసే వ్యక్తితో మనం తిరుగుతున్నామంటే మనం కూడా మురికి పడిపోతాం. మురికి పట్టుకు ఏదో డ్రైనేజ్లో బొల్లాడినా ఏదైనా ఏ సర్వీస్ అయినా కానీ వాళ్ళకి అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు లబ్ధిదారులు ఎవరు కూడా వాళ్ళకి రావాల్సిన సేవల్ని ఇసుకోకూడదనేది ఆయన లక్ష్యం. గతంలో అలా ఉండేది లేదు. గతంలో ఏంటంటే మన వాడికి ఇచ్చుకునేది పక్కనోడికి ఎత్తేసేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, అర్హుడైన ప్రతి ఒక్కరికి పార్టీలు కులాలు మతాలతో సంబంధం లేకుండా వాళ్ళకి రావాల్సిన సేవలన్నీ అందించండి, ప్రభుత్వం ద్వారా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వండి అని చెప్తున్నారు. తదనుగుణంగానే ఎమ్మెల్యే గారు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాం. అందువల్ల ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రపంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిత ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.